పల్నాడు జిల్లా పెదగార్లపాడు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ధర్నాకు ఆందోళనకు దిగారు. అలాగే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని భూములు కొనుగోలు చేసిన ఫ్యాక్టరీ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మించి 5 సంవత్సరాలు అవుతున్నా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. మా పిల్లలకు ఉద్యోగం కల్పిస్తారా, మా భూములు వెనక్కి ఇస్తారా అని రైతులు ప్రశ్నించారు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేదు లేదంటూ మెయిన్ గేటు ముందు బైఠాయించారు. వంటా వార్పు చేపట్టారు. మా పిల్లలకు జాబులు అనివ్వండి, లేదా మా పొలం మాకు అనివ్వండి, లేకపోతే షెడ్యూల్ అది యశ్నాలకు బానిసలయ్యి రోడ్ల మడి తిరుగుతూ కైనీలు వేసుకుంటూ సిమ్లాలు వేసుకుంటూ ప్యాకెట్లు ఆడుతూ మందు తాగుతూ బాగా మడి తిరుగుతూ వేస్ట్ కప్పుడు ఉన్నారు. పిల్లనిచ్చేవాడు కూడా లేరండి వాళ్ళకి. మీ అందు దయించి మా పిల్లగాళ్ళకి మా జాబులు ఇచ్చేటట్టు చూడండి సార్. ఇవాళ ఒక 7 మెంబర్స్ ఉన్నారు ఊళ్ళో, ఇంకా జాబులు దగ్గర దగ్గర 150 మెంబర్స్ దాకా ఉన్నారు. అందరికీ అలానే చెప్తున్నారు, ల్యాండ్ పోన వాళ్ళకే పక్క ఊర్లకి జాబులు ఇస్తున్నారు, పోయిన వాళ్ళకి ఇవ్వట్లా జాబులు. మాకు మీ అందు దయ మాకు ఉద్యోగాలు ఇప్పించాలి, ఇప్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవ్వాలి, రైతులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవ్వాలి.